అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించేది. కీర్తనలు 105:37-38 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 29, ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, చిన్నలకు, పెద్దలకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృప సమృద్ధిగా కలుగునుగాక. కృపాక్షేమలు దేవుడిని అనుగ్రహించునుగాక. ఆనాడు ఇజ్రాయిల్ ప్రజల్ని ఏ రీతిగా దేవుడు దీవించారు. ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కష్టాజీతను మోసం చేసి వాళ్ళు పిండుకున్నారో, దండుకున్నారో, వాళ్ళ దగ్గర నుంచి దేవుడు దోచి తన ప్రజలకు ఇచ్చేసాడు దేవుడు. ఎస్, అక్కడి నుంచి దరిద్రులుగా ఉన్నవాళ్ళు ఓల్ నైట్లో ఐశ్వర్యవంతులైపోయారు. బానిసలు బిలినేస్గా మారారు. నెంబర్ 2, వారిలో నిస్సత్తు చేతుటిల్ని వాడు ఒక్కడే లేడంట. 40 ఇయర్స్ వాళ్ళు జర్నీ చేశారు, కానీ అందులో ఒక్కడు కూడా నీరసంతో ఉన్నవాడు, వ్యాధితో ఉన్నవాడు, బలహీనుడు ఒక్కడు కూడా లేడట. అలాంటి కృపనిచ్చారు దేవుడు. ఎస్, బలార్జుని చేతుల్లోంచి కొల్లసొమ్మును ఎవరు విడిపించగలరు? బీకర్ల చేతుల నుంచి ఆ స్వాస్థ్యం విడిపించగలరా? నేను విడిపిస్తానడు దేవుడు. మన సండే తోడోషిపులో మంచి వర్తమానం పిల్లలు ఒక్కసారి మరొకసారి అందరూ వినండి. ప్రాపర్టీకి వర్డ్, అలాగే ప్రభు ఇక్కడ ఆ బీకర్లైన బలాడ్డినటువంటి ఐగుప్తుల చేతుల్లో నుండి తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడమే కాకుండా దోచుకుని వచ్చేట్టుగా చేశాడు. అంతేకాదు, వీళ్ల వలన వాళ్ళకే భయం పుట్టేసిందంటండి. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించారు. నామ్మయ్య, వీళ్ళు వెళ్ళారు, ఇక మాకు ఈ బాధలు తప్పిపోయింది. లేదంటే ఎన్ని మెరాకిల్స్ వాళ్ళు చూడలేక చచ్చిపోయారు. దేవుడు అన్ని చేశారు. అలాగే నీ శత్రులైన బలాజ్యుల చేతుల నుంచి నిన్ను విడిపించడమే కాకుండా నీకు రావాల్సిన తిరిగి స్వాస్థ్యముగా ఇచ్చునుగాక. ఎస్, నీ ప్రాపర్టీస్ దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ శత్రువు ఎంత గొప్పవాడైనా సరే, వాడి బలాన్ని కొట్టివేసి వాడు భయం పుట్టించి దేవుడి నీ పట్ల మెరాకులు చేసి సమృద్ధిగా దీవించునుగాక. నీ ఖర్చు అంత కొట్టివేసునుగాక. నీ వ్యాధిని కొట్టివేయనుగాక. నీ సమస్యను కొట్టివేయనుగాక. నీ కుటుంబ కలహాలను కొట్టివేయనుగాక. సమాధానం ఇచ్చునుగాక. అలాగే నీ పాప జీవితమే జయ జీవితాన్ని ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆచరికడి నీకు వందనాలు. ఎవరి రోజు ప్రార్థనలోకి బేస్తు బతికొబడిని దర్శించండి. నీ కృపకు పాత్రలుగా చేయండి. ఏ వ్యతిరేక శక్తులు చీకటి ప్రభావాలు ఎవరూ పనిచేయనివ్వద్దు. కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి తోడగించండి. నీ సన్నిధి సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి గొప్ప కార్యాలు చేసి మహిమ గంట ప్రభావాలు పొందుకోనండి. అయ్యా, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. అవునైనా, బీకర్లు బలాడ్జీల చేతుల నుంచి చెరపట్టిన వారిని విడిపిస్తానన్నావు. అలాగే ఇక్కడ నీ ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజల్ని ఓల్ నైట్లో ప్రభా బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్ళని దోచుకుని వచ్చేట్టుగా దరిద్రుల్ని ఐశ్వర్యవంతులు చేసావు. వ్యాధుల్ని తీసేసి స్వస్థపచుకోవనని కృపనుంచి అంతగా కార్యాలు చేసావు. ఈ రోజున కూడా ఈ మా ప్రియులకి పెంచే ప్రతి బిడ్డను దర్శించి, ఈ పరిచయలను ప్రతి బిడ్డను దర్శించి, మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి. మమ్మల్ని ఆశీర్వదించండి. సమృద్ధినివ్వండి. అయ్యా, ఎక్కడైతే ప్రభా ప్రాపర్టీస్ విషయాల్లో కానీ, మనీ విషయాల్లో కానీ, బిజినెస్ విషయాల్లో కానీ స్టక్ అయిపోయినాయో, రిటర్న్స్ రావట్లేదు, రికవరీ కావట్లేదు, లేదా కబ్జాలు చేశారు, యేసు నామాలు వాళ్ళు దవడ పళ్ళు ఓడగొట్టి మీకు నన్ను ఇప్పించేస్తానన్నా, ఆ పళ్ళ సందు నుంచి లాగిచ్చేస్తాన్నా నాయన. అలాంటి రిటర్న్స్ వచ్చేయాలి. కృప చూపించి కార్యాలు చేయాలి. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ వచ్చును కాక, ఆటంకాలు తొలగిపోను కాక. అయ్యా, బిజినెస్ పీపుల్ని కూడా దీవించి సమృద్ధిగా ఆశీర్వదించండి. కృపాక్షేమాలు దయచేయండి. వేణుగోపాల్ రెడ్డి కూడా మంచి జాబ్ ఇవ్వండి. ఏసునామాలు ఆ విజయ మసా సెంటర్ మంచి దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్దించండి. కృపకు పాత్రలుగా చేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. గర్భాలను గర్భాలు ఇవ్వండి. గర్భిణీ సుప్రస్వాలు ఇవ్వండి. నెమ్మదిలను నెమ్మదినివ్వండి. సమాధానం సమాధానం ఇవ్వండి. నాయన అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి కృపయు క్షేమము ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి. నాయన ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరిగిన దీవించి దీర్ఘాయుషను కృపయు సమాధానం ఇచ్చి మహిమ చెందమని, దీవెన దయచేయమని ఏసునామాలు. ఈ దాసు ఆస్ట్రేలియా నుంచి కూడా రిటర్న్ జర్నీలు కూడా తోడయ్యండి. కృపగల కార్యములు చేయమని, దీవెన దయచేయమని, సేఫ్గా వచ్చే కృపను ఇవ్వమని, అన్ని విషయాలు కృప తోడని జరిపి నాయన వెనజడే ప్రేయర్లు కూడా తోడయ్యండి. గొప్ప కార్యాలు చేయండి. ఏసునామాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యువర్ ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం, ఈ బుధవారం పాస్టింగ్ పేర్లు సిద్ధపడదాం. డోంట్ మిస్ ఇట్. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే పాస్టింగ్ అయిన తర్వాత స్పాన్సర్ చేసినందుకు కలవచ్చు. May God bless you all. Have a nice day. Happy birthday to you. Happy anniversary.